తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికలు నిర్వహించిన 120 మున్సిపాలిటీలు 9 కార్పొరేషన్లలో ఇవాళ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ సాయంత్రానికి అన్ని చోట్ల కూడా ఫలితాలు వెల్లడవుతాయి. ఈ నెల 27న మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నికకు పరోక్ష ఎన్నిక నిర్వహిస్తారు. ఈ నెల 29న కరీంనగర్ రాజకీయ పార్టీలు మేయర్, చైర్పర్సన్ల పేర్లను ఏ బి ఫామ్ల ద్వారా ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి సూచించారు. ఈ నెల 26న ఉదయం 11 గంటల్లోపు ఏ ఫామ్, 27న ఉదయం 10 గంటల్లోపు బి ఫామ్ ఇవ్వాలన్నారు. మేయర్, చైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ విప్లు నియమించుకోవచ్చని సూచించారు. అయితే విప్ ఎవరన్నది 26న ఉదయం 11 గంటల్లోపు తెలపాలని చెప్పారు. పరోక్ష ఎన్నిక నేపథ్యంలో ప్రత్యేక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని, ఈ సాయంత్రం నుంచే ఇది అమల్లోకి వస్తుందని అన్నారు. సాధారణ ఎన్నికల్లో ఉండే ప్రవర్తనా నియమావళిలాగే ఇది కూడా ఉంటుందని వివరించారు. మున్సిపాలిటీల్లో 74.40%, కార్పొరేషన్స్లో 58.83% పోలింగ్ నమోదైనట్టుగా చెప్పారు ఈసీ నాగిరెడ్డి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 59% పోలింగ్ నమోదైనట్టుగా ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నెల 27న కౌంటింగ్ జరగనుంది. 29న మేయర్ ఎన్నిక నిర్వహించనుంది ఈసీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపాలిటీ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈరోజు 14 మున్సిపాలిటీలు, అదేవిధంగా రామగుండం కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఫలితాలు వెల్లడున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పోలింగ్ అధికారులు అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి కౌంటింగ్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. మనం ప్రత్యేకంగా సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. సిరిసిల్లలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం మధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం కూడా ఫలితాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే అభ్యర్థులు పోటీ చేశారో అభ్యర్థులు అందరూ కూడా ఒక టెన్షన్ వాతావరణంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఈరోజు 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏదైతే పోటీ చేసిన అభ్యర్థులకు సంబంధించి ఏజెంట్లు అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి రెడీగా వెయిట్ చేస్తున్న పరిస్థితిని మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం కూడా అధికార పార్టీకి ఎక్కువ అవకాశం ఉందని అందరూ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ కూడా కొంత పుంజుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మొత్తం కూడా 14 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా 14 మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపల్ చైర్మన్ ఈ నెల 27న ఎన్నిక అవడం జరుగుతుంది. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లు ఉండగా మొన్న జరిగిన బుధవారం జరిగిన ఎన్నికల్లో రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ రోజు రామగుండం కార్పొరేషన్ కు సంబంధించి రిజల్ట్ కూడా ఈ రోజే రాబోతుంది. ఈ రామగుండం మేయర్ ఎన్నిక కూడా 27 తారీఖున జరగబోతుంది. అదేవిధంగా ఏదైతే కరీంనగర్ కార్పొరేషన్ ఉందో అది కొంత కోర్టు జాప్యం వల్ల నిన్న ఎన్నికలు జరగడం జరిగింది. నిన్న కూడా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి రిజల్ట్ 27వ తారీఖు రానుంది. అదేవిధంగా ఈ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక మాత్రం 29వ తారీఖు జరగనుంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా కరీంనగర్ కార్పొరేషన్ మీద, అదేవిధంగా రామగుండం కార్పొరేషన్ మీద ప్రత్యేక దృష్టి సారించడం చెప్పుకోవచ్చు. ఇరు పార్టీలు, అదే ఏదైతే 3 పార్టీలు ఉన్నాయో 3 పార్టీలు కూడా తమ బలాలను నిరూపించుకోవడానికి వాళ్ళ యొక్క కృషి మొత్తం చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు జరగనున్న కౌంటింగ్ మొత్తం కూడా 8 గంటలకు ప్రారంభం ఉంది. అదేవిధంగా కొన్ని కార్పొరేషన్లకు సంబంధించి 10 గంటలకే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే పెద్ద మున్సిపాలిటీలు ఉన్నాయో పెద్ద మున్సిపాలిటీలకు సంబంధించి రిజల్ట్ కూడా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాను. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే గత 4 రోజుల నుంచి చూసుకుంటే ఈ
అన్ని పార్టీలు కూడా కార్పొరేషన్ ఎట్ట మున్సిపాలిటీలకు సంబంధించి తమ తమ వార్డులో గెలవాలని వాళ్ళ యొక్క పట్టుదల ఉంది. అది అభ్యర్థులందరూ కూడా కొంత టెన్షన్ వాతావరణంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు సిరిసిల్ల ప్రత్యేకంగా చూసుకుంటే మంత్రి కేటీఆర్ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. కౌంటింగ్ ప్రక్రియను కూడా మంత్రి కేటీఆర్ ఈరోజు ఉదయం నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ సరళిని పరీక్షిస్తున్న నేపథ్యంలో సిరిసిల్ల మీద కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే సిరిసిల్లకు సంబంధించి మొత్తం కూడా 39 వార్డులు ఉంటాయి. 4 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవమైనవి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 35 వార్డులకు ఈరోజు కౌంటింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. సిరిసిల్ల మొత్తం కూడా ఇటు కరీంనగర్ మొత్తం కూడా ఈ సిరిసిల్ల వైపే చూస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వయానా మంత్రి కేటీఆర్ నియోజకవర్గం కాబట్టి అందరూ కూడా ఈ సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ మీదనే కాన్సన్ట్రేషన్ చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే ఈ 35 వార్డులకు సంబంధించి రిజల్ట్ మొత్తం కూడా ఇక మరి 10-11 గంటల లోపే కౌంటింగ్ అని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా చూసుకుంటే ఈ కౌంటింగ్ ప్రక్రియలో కేవలం సిరిసిల్లకు సంబంధించి 525 మంది సిబ్బంది పాల్గొంటున్న నేపథ్యంలో రిజల్ట్ మొత్తం కూడా 12-1 గంట వరకు కూడా మొత్తం రిజల్ట్ వచ్చేసి చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే అటు అధికార పార్టీకి సంబంధించి మొత్తం కూడా మేమే కైవసం చేసుకుంటాం. మున్సిపాలిటీ చైర్మన్లు అదేవిధంగా డిప్యూటీ చైర్మన్లు కూడా మేమే కలుసుకున్నాం అని చెప్పుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో కార్పొరేషన్ మేయర్ పదవి కూడా మేము చెప్తున్నాం. ఇక బీజేపీ ఎస్పెషల్లీ కరీంనగర్ ఎంపీగా గెలిచిన బీజేపీ పార్టీ కూడా ఈసారి మాకు మున్సిపాలిటీలో ఎక్కువ సీట్లు వస్తాయి, మా ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుందని చెప్పుకుంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈసారి కార్పొరేషన్లో అదేవిధంగా మున్సిపాలిటీల్లో మొత్తం కూడా మేము ఎక్కువ సీట్లు సాధిస్తాం, పోలింగ్ పర్సంటేజ్ కూడా ఎక్కువ వస్తుందని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే అన్ని పార్టీలు కూడా గెలుపుపై తమ తమ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో కూడా ఈ ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన రిజల్ట్ మరికొద్దిసేపట్లో అనౌన్స్ ఉన్న నేపథ్యంలో అభ్యర్థులందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రతిభ రైట్.